వంకాయ పాల బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి సాయి మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు పాలు నూనె వంకాయ పాల బజ్జీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పొడవు వంకాయలకు నూనె రాసి స్టవ్ మీద కాల్చుకోవాలి ఒక బౌల్ లో నీళ్లు పోసుకొని కాల్చిన వంకాయల్ని అందులో వేసి చల్లారాక తొక్క వలిచి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా మ్యాష్ చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి 3 టీ స్పూన్ల నూనె వేసి కాగాక 1 టీ స్పూన్ ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగాక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అన్ని మగ్గాక మ్యాష్ చేసిన వంకాయ గుజ్జు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1/2 గ్లాస్ పాలు పోసి మరిగాక ఆ పాలను వంకాయ మిశ్రమంలో పోసుకొని కలిపి ఒక బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర జల్లాలి అంతే వంకాయ పాల బజ్జీ రెడీ.